Да. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్న వేళ తెలంగాణలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి బీఆర్ఎస్ నేతల ఇల్లు కార్యాలయాలు ఈ ఉదయం నుంచి ఐటీ తనిఖీల్లో కొనసాగుతున్నాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి ఇళ్లలో కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు ప్రజాప్రతినిధుల బంధువుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఆదాయపు పన్ను చెల్లింపు రిటర్న్స్ పత్రాలని పరిశీలిస్తున్నారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు కుమార్ చెప్పండి అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో ఐటీ సోదాలైతే కలకలం రేపుతున్నాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ఉదయం నుంచి తెలంగాణలో బడా నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇళ్లలోని ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు ముఖ్యంగా భువనగిరి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పైల రా శేఖర్ రెడ్డి ఇతనికి సంబంధించిన ఆఫీసులు ఇల్లులు ఇవన్నీ కూడా ఐటీ అధికారులు అయితే ఉదయం ఆరింటికాడించే వీళ్ళందరూ ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు మొత్తానికి పైల శేఖర్ రెడ్డికి సంబంధించి కొన్ని కంపెనీస్లోని అలాగే వాళ్ళ ఇళ్లలోని కూడా ఈ దీనికి సంబంధించి ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు మొత్తానికి పైల రెడ్డికి సంబంధించిన హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ కంపెనీ అలాగే మెయిన్ ల్యాండ్ డిజినల్ టెక్నాలజీకి సంబంధించి ఈ రెండు కంపెనీ కూడా ఆమె సతీమణి ఎవరైతే ఉన్నారో వనితారెడ్డి డైరెక్టర్గా ఉండడం కూడా ఐటీ అధికారులు అయితే గుర్తించారు వీళ్ళకి సంబంధించి చాలా అమౌంట్ అయితే వేరే కంపెనీస్కి ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు అలాగే ఐటీ రిటర్న్స్ ఏదైతే పే చేయకుండా ఉన్నట్టు కూడా వీళ్ళైతే ఆధారాలు ఉండడంతో మొత్తం ఐటీ అధికారులు అయితే దీనికి సంబంధించి సోదాలు అయితే నిర్వహిస్తున్నారు మొత్తానికి అలాగే ఈ ఎవరైతే శేఖరెడ్డో ఇతనికి సన్నిహితుడైన మెదక్ ఎంపీ ఎవరైతే ప్రదీప్ రెడ్డి ఉన్నారో ఇతనికి కూడా ఐటీ అధికారులు అయితే వేలకు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు అలాగే నాగర్ కర్నూలు ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డికి సంబంధించి కుక్కట్పల్లిలో ఉన్న జేసీ బ్రదర్స్ సంబంధించి షాపింగ్ మాల్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు మొత్తం వీళ్ళందరికీ బీఆర్ఎస్ నేతలే టార్గెట్ చేసుకుని ఏదైతే కేంద్రం మొత్తం వీళ్ళ మీద ఫోకస్ చేసి వీళ్ళ మీద పూర్తిగా నిఘా ఉంచడంతో వీళ్ళకైతే మీద ఐటీ ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలైతే ఆరోపిస్తున్నారు మొత్తానికి ఈరోజు ఉదయం నుంచి డెబ్బై బృందాలు ఐటీ బృందాలు వేరువేరు చోట్ల మొత్తం హైదరాబాద్ కాకుండా కర్ణాటకలో కూడా దీనికి సంబంధించి సోదాలు అయితే నిర్వహిస్తున్నారు పైల శేఖర్ రెడ్డికి సంబంధించి సౌత్ ఆఫ్రికాలో కూడా ఒక మైనింగ్స్ ఉన్నాయని అలాగే కంపెనీస్ ఒక నాలుగు ఐదు కంపెనీస్ కూడా మన హైదరాబాద్ అలాగే కర్ణాటకలో కూడా ఈయన నిర్వహిస్తున్నారని చెప్పి ఈయనపై అభియోగాలు ఉన్నాయి బీఆర్ఎస్ సంబంధించిన నేతలపైన మొదటి నుంచి కూడా బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నిఘా పెట్టి వీళ్ళకి సంబంధించిన ఐటీ సంబంధించి ఐటీ డాక్యుమెంట్స్ కావచ్చు వీళ్ళ వ్యాపారాలు కావచ్చు వీళ్ళ ఇల్లు కావచ్చు ప్రతి వీళ్ళ చుట్టాలు ఎవరైతే వీళ్ళందరికీ కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు మొత్తానికి పైల శేఖర్ రెడ్డిని పూర్తిగా టార్గెట్ చేసిన బీజేపీ ప్రభుత్వం ఈరోజు వాళ్ళ మామ ఎవరైతే మోహన్ రెడ్డి ఉన్నారో ఇతను కూడా భువనగిరిలో తహసీల్దార్ కింద కూడా పనిచేసిన వేలింలో కూడా సోదాలు నడుస్తున్నాయి మొత్తానికి దీనికి సంబంధించి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సోదాలు నిర్వహించే అవకాశం ఉంది మొత్తం దీనికి సంబంధించి ఏదైతే అమౌంట్స్ వీళ్ళు పే చేయలేదు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు అలాగే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా సేకరించే పనులు అయితే ఐటీఐ అధికారులు అయితే ఉన్నారు మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ప్రతి నేతకి ఐటీకి సంబంధించి ప్రతి ఒక్కరు అయితే చేస్తారని ముందుగానే ఊహించామని చెప్పి కేటీఆర్ కూడా ఇదివరకు ప్రకటనలో తెలిప తెలియజేయడం జరిగింది ఈ ప్రకటనలకి తాము ఏమాత్రం భయపడమని తాము ఖచ్చితంగా నిర్జాయితీగానే మొత్తం అన్నీ మేము అన్ని పాలన చేస్తున్నామని కూడా కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది మొత్తానికి కేంద్ర ప్రభుత్వం అయితే రేపొద్దున అమిత్ షా పర్యటన ఉండడంతో ఈ ఐటీ సోదాలకి ఎక్కువ ప్రాధాన్యత కల్పించడం కూడా జరుగుతుంది ఎందుకంటే బీఆర్ఎస్కి సంబంధించి కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఢిల్లీలో కార్యాలయం ప్రారంభించడం మొత్తం భారతదేశం మొత్తం ఆయన తిరుగుతూ మొత్తం ఏ టు జెడ్ హైదరాబాద్ ఏ ఏ విధంగా అభివృద్ధి అయిందో మొత్తం భారతదేశాన్ని అభివృద్ధి అని చెప్పి మోడీకి ఆపోజిట్గా పోటీ చేయడంతోనే మొత్తం ఇది ఐటీకి సంబంధించి ఈ సోదాలకు సంబంధించి పూర్తిగా ప్రాధాన్యత సంచరించుకుంది ఎండి Right, thank you, Kumar.